వార్తలకు పునఃస్వాగతం. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపల్లెం వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 6 మావోయిస్టులు మృతి చెందగా 2 గ్రేహౌండ్స్ పోలీసులకు గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రెండు వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్పై మరిన్ని వివరాలు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ శివ అందిస్తారు. చెప్పండి శివ, కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. రాజ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంకి సంబంధించిన కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 కిలోమీటర్ల దూరంలో మోతే అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి సంబంధించి అటవీ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టులకి భీకర పోరు జరిగింది. ఈ భీకర పోరులో లక్షణ దళం అంటే అల్లూరు సీతారామరాజు డివిజన్ కమిటీకి చెందిన 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ దళాలకి సంబంధించిన కమాండెంట్ గా ఉన్న ఎవరైతే లక్షణ ఉన్నారో ఆయన కూడా మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 2 మహిళలు కూడా ఉన్నారు. ఇది తెల్లవారుజామున 6:45 ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో జరిగిన అటవీ, ఏదైతే అటవీ మొత్తం నేలమట్టమైందో ఈ క్రమంలో వీళ్ళంతా తలదాచుకునేందుకు ఈ ప్రాంతంకి వచ్చి ఉంటారని ఈ పక్క సమాచారం పోలీసులకు అందటంతో వీరు సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో మావోయిస్టులకి పోలీసులకి ఎదురు కాల్పులు జరిగాయని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి గ్రాండ్స్ బలగాలకు సంబంధించి 2 జవాన్లకు కూడా తీవ్ర గాయాలు అవడంతో భద్రాచలంలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో వీళ్ళకి వైద్యం అందిస్తున్నారు. అదే విధంగా వీరికి అత్యవసరమైతే హైదరాబాద్ కు తరలించేందుకు హెలికాప్టర్ను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. జిల్లా ఎస్పి రోహిత్ రాజు, ఓఎస్డి పరితోష్ పంకజ్ ఇద్దరు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ సిబ్బందికి ఎటువంటి అంటే గాయపడ్డ బలగాలకు సంబంధించిన పోలీసు వాళ్ళకి సహాయ చర్యలు అందిస్తున్నారు. మరో ప్రక్క ఇక్కడ ఏదైతే మృతి చెందారో మావోయిస్ట్ లో డెడ్ బాడీస్ ని భద్రాచలం కానీ మరుగురు కానీ ప్రభుత్వ వైద్యశాలకి తీసుకువచ్చి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్ కుమార్, ధన్యవాదాలు.